వాసాలమరికి ఇంకా 20 సార్లు వస్తా అంటున్న సీఎం కేసీఆర్ ఆ విశేషాలు ఇంకా సార్. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసలమరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. గ్రామ ప్రజలందరితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వాసలమరిలో కేసీఆర్ పర్యటించారు. గ్రామస్తులతో సహపక్తి భోజనం చేశారు. కీలక సూచనలు ఇచ్చారు పలు సీఎం కేసీఆర్. వాసాలమరి గ్రామ రూపురేఖలు మారాలని, ఊళ్ళో అభివృద్ధి పనులు జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. అందరూ కలిసి నిజామాబాద్ జిల్లా అంకాపూర్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అందరం కలిసి ఏడాది కల్లా బంగారు వాసాలమరి కావాలని ఆయన కోరారు. గ్రామంలో ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కావద్దని, ఏదైనా సమస్య వస్తే అందరూ కలిసి పరిష్కారం చేసుకోవాలని ఆయన సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమరిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. గ్రామ ప్రజలందరితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రేపటి నుంచి అందరూ కష్టపడి పనిచేయాలా, ఊళ్ళో అల్లనేరేడు చెట్టు లేకుండా ఎట్లా, మనం దాన్ని మర్చిపోయినాం. అందరూ కష్టపడి చెట్లు పెంచాలా, ఊళ్ళో ఏదో ప్రత్యేకమైన పని జరగాలి, లేకపోతే నేను ఈ గ్రామానికి రావడం ఎందుకు, నేను ఈ ఊరికి ఇంకో 20 సార్లు వస్తా, ఊళ్ళో ఆకుల ఆగవ్వ సహా నాకు ఈ ఊళ్ళో ఓ నలుగురితో దోస్తయింది. అందరం అనుకుంటే ఈ వాసాలమర్రి ఒక్క ఏడాదిలో బి వాసాలమర్రి అంటే బంగారు వాసాలమర్రి కావాలి, అందరికి ఐకమత్యం పట్టుదల ఉందా, మరి ఊళ్ళో పోలీసు కేసులు ఉండొద్దు, అందరికీ ప్రేమభావం ఉండాలి, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అన్నారు కేసీఆర్. ఈ ఊరికి ఎన్నోసార్లు వచ్చినా రోడ్లు అవి ఏం బాగోలేవు, అందుకే ఊరిని బాగు చేద్దామని సంకల్పించా, ఇప్పుడు అందరం అన్నం తిని ఒక పనిని సంకల్పించుకుంటున్నాం, గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ, శ్రమదాన కమిటీ, రైతులంతా కలిసి వ్యవసాయ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తాగునీటి పరిశుభ్రత కోసం కూడా కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు కేసీఆర్. గ్రామాభివృద్ధి నిధి ఏర్పాటు చేయాలి, గ్రామస్తులు శ్రమదానం పట్టుదల తోడైతే బంగారు వాసాలమర్రి సాధ్యమవుతుందన్నారు కేసీఆర్. గ్రామంలో అనారోగ్యం బారిన పడిన వారందరికీ ఉచిత వైద్యం ఏర్పాటు చేస్తామన్నారు. వాసాలమర్రి గ్రామాభివృద్ధి ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని నియమిస్తున్నా అని కేసీఆర్ ప్రసంగించారు. హాయ్, దిస్ ఈస్ ప్రియా. టీఎఫ్సిసి లైవ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. టీఎఫ్సిసి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. థ్యాంక్ యూ.